Hello friends, good morning. Arise Indirect. Present market lo successful ga run avutuna one of the best company. Ee company gurinchi dan plan gurinchi clear ga explain chestanu. Company start ayindo vachesi 1st Jan 2017. Within 1 year span lone 40 members car and 10 members house fund HOIR. Inta takku time lo ee vidhanga achieve avadaniki reason because of its simple and best plan and good products. Okay, let's see that plan. Arising Direct is a product-based network marketing company and it is focused on mainly wellness. Meer Arising Direct lo unna best products use cheskuntu income earning kuda cheskovachu. Adi elaga anedi chuddam. Arising Direct lo total ga 2 packages unnai and first one is health kit package worth of 4,000 and second one is gas safety package worth of 4,500. ఇప్పుడు మీరు హెల్త్ కిట్ ప్యాకేజ్ తీసుకోవాలంటే 4,000 వర్త్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయవలసి ఉంటుంది. అందులో ఉన్న ప్రొడక్ట్స్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఐ విల్ షో యూ ఆస్ట్రాజెన్, గార్సినియా కంబోగియా అండ్ ప్రోటీన్ పౌడర్, వీటమాక్స్, గ్యానోకేర్. So like this almost 15 products is there. So meeku nachina evaina sare aa products anedi purchase cheskuni health package meeru business cheskovachu. And ee products gurinchi full and clear information anedi description lo oka link untundi. Dani meeda click chesinatlayite ee products annitla gurinchi full and clear information meeru telusukovachu. And the next one is gas safety package, so worth of 4,500. గ్యాస్ సేఫ్టీ డివైస్ ప్లస్ పల్స్ ప్రోటీన్ పౌడర్. ఓకే, సో లేదు అనుకుంటే గ్యాస్ సేఫ్టీ డివైస్ ప్లస్ ఆస్ట్రాజెన్, ఈ రెండిట్లో ఏదైనా నచ్చిన దాన్ని 4,500 రూపీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది ఏంటంటే ప్రీమియం క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇన్సూరెన్స్ 1 crore ఇన్సూరెన్స్ ఇవ్వబడుతుంది అండ్ నెక్స్ట్ 3 ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఈ ప్రొడక్ట్స్ యొక్క బెనిఫిట్స్ అని యూజ్ చేస్తూ మీకు నచ్చింది, ప్రొడక్ట్స్ యొక్క అన్నీ కూడా మీకు రిజల్ట్స్ బాగున్నాయి, ఇట్స్ వెరీ గుడ్ అండ్ మీరు ఫీల్ అయినట్లయితే మీరు కంపెనీ ద్వారా ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకోవడానికి కూడా కంపెనీ మీకు చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మీరు బిజినెస్ స్టార్ట్ అయ్యాక మీ బిజినెస్ని లెఫ్ట్ అండ్ రైట్ కనిపిస్తుంది కదా మీకు ఇమేజ్లో, లెఫ్ట్ అండ్ రైట్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కంపెనీ లెఫ్ట్ అండ్ రైట్ కింద డివైడ్ చేశారు అండ్ తర్వాత మీరు ఈ బిజినెస్ గురించి అండ్ ప్రొడక్ట్స్ గురించి ఒక ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, సో ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేశారు, దట్స్ ఏ అండ్ బి. ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా బిజినెస్ నచ్చింది అండ్ ప్రొడక్ట్స్ నచ్చాయి, వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకున్నారు, దెన్ యూ విల్ గెట్ 1,000 రూపీస్ కమిషన్ ఫ్రమ్ ద కంపెనీ. ఓకే, సో అండ్ నెక్స్ట్ మీరు ఏ అండ్ బీకి ఎలా చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చింది, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇప్పుడు ఏ అనే పర్సన్ సి అండ్ డికి రిఫర్ చేశారు, అదేవిధంగా బి అనే పర్సన్ ఈ అండ్ ఎఫ్కి రిఫర్ చేశారు, అప్పుడు ఏమవుతుంది, సో ఏ అనే పర్సన్ 1,000 రూపీస్ ప్రాఫిట్ తీసుకున్నారు అండ్ బి అనే పర్సన్ కూడా ఏంటంటే 1,000 రూపీస్ ప్రాఫిట్ తీసుకున్నారు. సో ఈ ప్రాసెస్లో మీరేమీ వర్క్ చేయలేదు, జస్ట్ మీరు రిఫర్ చేసిన ఏ అండ్ బి మాత్రం వర్క్ చేశారు, దెన్ యు విల్ ఆల్సో గెట్ 2,000, జస్ట్ యు విల్ ఆల్సో గెట్ 2,000 రూపీస్. ఈ విధంగా మీరు వర్క్ చేసినా చేయకపోయినా మీ కింద ఎవరైతే ఉన్నారో డౌన్లో వాళ్ళు ఎవరు వర్క్ చేస్తూ వెళ్తున్నా సరే మీరు కూడా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కానీ అలా ఎంతవరకు తీసుకోవచ్చు అంటే దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. సో దాని లిమిట్ ఎంతంటే డైలీ సీలింగ్ లిమిట్, మీకు రోజుకి 10,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీరు మీ కింద ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటే సో రోజుకి మీరు సీలింగ్ 10,000 వరకు తీసుకోవచ్చు. సో ఆ విధంగా చూసినట్లయితే మంత్కి మీకు 3 lakhs వరకు ఎర్న్ చేసుకునే క్యాపబిలిటీ కంపెనీ ఇస్తుంది. ఓకే, సో మీరు ఇంతకంటే ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే సో మీరు నెక్స్ట్ మీ మదర్ అండ్ మీ ఫాదర్ పేరు మీద మొత్తం 3 IDs మీరు ప్లేస్ చేసుకున్నట్లయితే ఈచ్ పర్సన్ మీద మంత్లీ మ్యాక్సిమం మీరు 3 lakhs అంటే మొత్తం 3 IDs మీద కలిపి 9 lakhs వరకు ఎర్న్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది.
ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సో మీరు లెఫ్ట్లో ఒక 200 సేల్స్ విత్ టీమ్, అంటే మీరు ఒక్కరే కాదు మీ టీంలో ఎవరు సేల్స్ చేసినా సరే అదంతా కూడా మీకు ప్లస్ అవుతుంది. ఆ విధంగా లెఫ్ట్లో మీ టీమ్ సపోర్ట్తో 200 సేల్స్ కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా రైట్లో 200 సేల్స్ విత్ టీమ్, మీ టీమ్ సపోర్ట్తో రైట్లో కూడా ఒక 200 సేల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఏంటంటే కంపెనీకి జరిగే టర్న్ ఓవర్లో నుంచి నౌ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 7 lakhs కార్ ఫండ్ ఫ్రమ్ ఎవ్రీడే కంపెనీ టర్న్ ఓవర్. ఎవ్రీడే కంపెనీకి జరిగే టర్న్ ఓవర్లో నుంచి 2%. సో ఈ సేల్స్ అనేవి ఎంత ఏదైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కంపెనీ టర్న్ ఓవర్లోంచి 2% తీసి వాళ్ళందరికీ షేర్ చేయడం జరుగుతుంది. అప్ టు మీకు 7 lakhs క్రెడిట్, 7 lakhs వచ్చేంత వరకు కూడా మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది యాజ్ ఏ కార్ ఫండ్. ఓకే, సో ఇది కాకుండా మళ్ళీ మీకు లెఫ్ట్లో ఆ 200 కాకుండా నెక్స్ట్ 0 to 500 sales విత్ టీమ్, మీకు లెఫ్ట్లో 500 సేల్స్ విత్ టీమ్తో కంప్లీట్ అయ్యింది. అదేవిధంగా రైట్లో కూడా 500 సేల్స్ విత్ టీమ్తో కంప్లీట్ అయ్యింది. నౌ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 25 lakhs హౌస్ ఫండ్ ఫ్రమ్ ఎవ్రీడే కంపెనీ టర్న్ ఓవర్. ఎవ్రీడే కంపెనీకి జరిగే టర్న్ ఓవర్లోంచి 3% తీసి, సో హౌస్ ఫండ్ ఎచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ టర్న్ ఓవర్లో తీసిన 3%ని షేర్ చేయడం జరుగుతుంది యాజ్ ఏ హౌస్ ఫండ్. ఓకే, సో గైస్ దిస్ ఈజ్ ద ప్లాన్, షార్ట్ అండ్ బెస్ట్ ప్లాన్. అండ్ మీకు ఇంకా ఒక విషయం తెలియాలి, అది ఏంటంటే లైఫ్, ట్రూత్ ఆఫ్ లైఫ్ అనేది మీకు తెలియాలి. సో ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, చాలామందిని చూస్తూ ఉంటారు, మేబీ మీరు కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు. ఏంటంటే మనం అందరం కూడా రన్నింగ్ ఓకే బిహైండ్ మనీ వెనకాలే పరిగెడుతూ ఉన్నాం. ఓకే, లైఫ్లో మనీ వెనకాల పరిగెడుతున్నాం. ఫస్ట్ మీరు ఇమేజ్లు చూసినట్లయితే మనీ వెనకాల పరిగెడుతూ ఉన్నాం. సో మనకి ఇన్కమ్ రావట్లేదు అని కాదు, ఇన్కమ్ వస్తుంది, కానీ ఎంత ఇన్కమ్ వస్తుంది, జస్ట్ సఫిషియంట్ ఇన్కమ్ మాత్రం వస్తుంది, జస్ట్ మన ఖర్చులకు సరిపడే ఇన్కమ్ మాత్రమే మనకి ఏం చేస్తుంది. అలా పరిగెడుతూ లైఫ్ ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి సో మేబీ ఇన్కమ్ సంపాదించి ఉండొచ్చు, కానీ ఆ ఇన్కమ్ ఎండ్ అయిపోయే టైంకి వస్తే యూజ్ అనేది లేదు కదా. సో మీరు ఏజ్లో ఉండగానే మంచి ఇన్కమ్ తీసుకుని మీరు లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే, సో ఐ చూస్ దట్ ఐ సజెస్ట్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ.